ఉంచుదామండి. నంద్యాల నుంచి పద్మ రాస్తున్నారు. రాహుకాలంలో పూజలు చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి రాహుకాలం అనేది నెల్లూరు దగ్గర నుండి మనకి ప్రారంభమవుతుంది. గ్రహం యొక్క వీక్షణం ఒక ప్రాంతానికి మాత్రమే ఉంటూ ఉంటుంది, అంటే రాహుగ్రహ వీక్షణం. అంచేత మనందరం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళం, ఈ రాహుకాలం పాటించాల్సిన అవసరం మాత్రం ఉండదు. అక్కడి నుంచి వాళ్ళు పాటించేటటువంటి విధానం ఉంది కాబట్టి మనకి రెండు విధాలు ఉంటాయి, రేఖాంశాలు అక్షాంశాలు అని. దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెల్లూరు ప్రాంతం నుంచి ఉండేవాళ్ళు రాహుకాలాన్ని పాటించవలసిన అవసరం ఉంది. తప్ప అబ్బో ఈవేళ ఆదివారం కాబట్టి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏం చేయకూడదు అంటే మనం చేయకూడదు అనే నియమం మనకు ఉండదు, వాళ్ళకి చేయాలనే నియమం ఉంటూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ అనుగుణంగా, అంటే నెల్లూరు నుంచి వచ్చిన పిల్లల్ని మనం ఇక్కడ చేసుకుంటే ఆ అమ్మాయి రాహుకాలంలో చేయదు కాబట్టి ఆ రాహుకాలంలో చేయని పని ఇక్కడ అలవాటైపోయి వీళ్ళు కూడా రాహుకాలాన్ని పాటిస్తున్నారు. తప్ప మనం రాహుకాలాన్ని పాటించాల్సిన